ఐపీఎల్లో నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి షాక్ ఇచ్చిన ఆ తర్వాత మ్యాక్స్వెల్ డివిలియర్స్ అర్ధశతకాలు చేయడంతో బెంగళూరు నిన్నీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు శుభారంభమే దక్కింది. కానీ ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. వచ్చిన వారిని ఎవరిని క్రీజ్ లో కుదురుకోనివ్వలేదు. కానీ చివరిలో రసెల్ తన హిట్టింగ్ తో కోల్కతాకు ఆశలు పుట్టించినా అది నిరాశగానే మిగిలింది. అయితే ఈ మ్యాచ్ పై మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ భారీ స్కోరు చేయడానికి ఇయాన్ మోర్గన్ చేసిన తప్పిదాలేనని గౌతమ్ గంభీర్ వేలెత్తి చూపాడు. ప్రధానంగా కోహ్లీ 5, రజిత్ పాటిదార్ ఒక్క పరుగుకు 2 ఓవర్లలోనే అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తిని సరిగ్గా వినియోగించుకోలేకపోవడమేనని గంభీర్ ధ్వజమెత్తాడు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తో గంభీర్ మాట్లాడుతూ మోర్గన్ పై చిందులు తొక్కాడు. నీ కెప్టెన్సీ నువ్వు, నీలాంటి కెప్టెన్ ను నా జీవితంలో చూడలేదు. ఒక బౌలర్ ఎవరైనా అతని వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం, అతన్నే కొనసాగిస్తాం. అలా కోహ్లీ పాటిదారులను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్ హసన్ ను ఎందుకు తీసుకున్నావు, ఒక ఓవర్లో 2 వికెట్లు తీసిన బౌలర్ ను కాదని అతని స్పెల్ నే మార్చేశావంటూ మండిపడ్డాడు గంభీర్. దీంతో కేకేఆర్ ఓటమికి ప్రధాన కారణం నువ్వే, నీ కెప్టెన్సీనే కారణమని అంటూ గంభీర్ కేకేఆర్ కెప్టెన్ ఇఆర్ మోర్గాన్ పై ఫైర్ అయ్యాడు.